అశోకవనంలో కోతి జొరపడ్డది. వనమంతా భీభత్సం చేస్తున్నది. ప్రహస్తల కుమారుడు జంబుమాలి తమ బిడ్డ అక్షయ కుమారుడు వాని చేతబడి కైలాసవాసులయ్యారు. నాన్నగా, ఒక అల్ప వానరాన్ని అదలించడానికి తమ వంటి వారు తరలిపోనక్కరలే. తమ్ముని మరణానికి ఇంద్రజిత్ ప్రతీకారం చేయకమన్నాడు. అనుమతి ఇవ్వండి. ఆ తుచ్చ వానరాన్ని బంధించి సభాస్థలికి ఇచ్చుకురా. ప్రాణాలతో చేసిన విధ్వంసము తాను బుద్ధిగా మాకు కట్టుబడు. మా రామయ్య మాటకు ఆ బ్రహ్మయ్య కోలుకు తప్ప ఈ హనుమ తేడికి కట్టుబడు. అటులన అయిన ఇదిగో బ్రహ్మాస్త్రం. ఈ తాకేట పోతేనా మా వనమంతా చేర్చినది. ఈ వనమే కాదు, నీ పురమును చెరతగలను, నీ కులమును చెరతగలను. ఓహో, నీ నోటికి కూడా కట్టుతాడు కావాలనా? కట్టించగలను. నీ వాడి శౌర్యం చూసి కాదయ్యా, ఆ బ్రహ్మయ్య పేరు చూసి రవంత భక్తి కలపరిచాను. ఇప్పుడు నా శక్తి చూపిస్తాను. ఓహో, కండలు పెంచిన కోతివా? ఎవరు నువ్వు? శ్రీరామ దూతను. పేరు హనుమ. రాముని దూతవా? సందేశం తెచ్చావా? సందేశానికేమి కాని నాకు ఒక సందేహం. నీవు సకల శాస్త్ర పారంగుతుడవు, రాజనీతి కోవిదుడవు, మహాపండితుడు అంటారే. దూతనని చెప్పుకున్నా సైతం సముచితాసను ఇచ్చి గౌరవించవు. ఇదేనా నీ పాండిత్య ఫలితం? సముచితాసనము సరి సమానులకే. మానవుడు పంపెనట, వానరుడు వచ్చినట వానికి ఒక ఆసనమట. మా ప్రభువు నేను నీకన్న వృతులమే. నీకు ఇంద్రజాలంలో కూడా కొంత ప్రవేశం ఉందా? వీలు చూసుకుని నీ విద్యను వీక్షిస్తావులే. ముందు వచ్చిన వైనం తెచ్చిన మాట విన్నవించుకో. విన్నపాలు నన్నేలిన వాడికే. నీకు చేసేది ఉపదేశం. రావణ, బలవద్విరోధము చే కులక్షణము చేసుకొనకు. సుందరమైన ఈ లంకను శూన్యం చేసుకొనకు. సీతమ్మను శ్రీరామునికి అప్పగించి లంపలు ఏడ్చుకో. లేదా థం 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 మను భీషణ ధ్వనుల విల్తల్ నారి సారించి వైకుంఠుండ రఘురామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ కంఠం బుల్భువి కూర్చునాడు. తరమే తరమే కాపాడ పాలాక్షుకున్ శుంఠ ముండితనంబుమాని శరణంచు రాము ప్రార్థించరా. అరరే దుర్మతి కోతి, చాలునికయేలా ఈ ప్రగల్భంబు దుస్తర గంధర్వ సుపరూలన్ గెలిచి సాక్షాత్ శ్రీ మహాదేవు చే వరముల్గాంచి నవగ్రహముల గతిన్ బంధించు లంకేశ్వరున్ నరుడా రాముడు గెల్చుట, నరుడా రాముడు గెల్చుట, రణమటన్నన్ కోతి కొమ్మచ్చులా.
కోతియె గంభీర వార్నిధి కుప్పి గంతు గదాటరా కోతియె రాకాశి లంకిని గుండెల దరగొట్టెరా కోతి నీదు అశోకవనమును కూల్చి ధ్వంసము సల్పెరా కోతియే ఎదిరింప వచ్చిన కుమతి అక్షయుధం పెరా కోతియే లంకాపురము గగ్గోల నర్జును నేదురా కోతికి ఘన శక్తి వచ్చిన గూఢ మర్మము చూడరా రాతి నాతిగా మార చేసిన రామపాద రజమురా రామనామస్మరణే ముక్తికి రాజ్య మార్గము నమ్మరా రామనామస్మరణే ముక్తికి రాజ్య మార్గము నమ్మరా రామ 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 రఘు రామ పరాత్పర రాక్షస సంహర రణధీర రథంగధర ఘన పతంగ వాగన రమారమణ నారాయణ రామ 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 సీత రామ 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 राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 కోతి చేష్టలకు కూడా హద్దు ఉండాలి నేగనాలా ఈ వానరాధుని వధించు తప్పు దూతను వధించరాదన్న చిన్నన్న దూత మనవారిని వధించవచ్చా తాను చేసినది తప్పే అందుకని మనము అదే తప్పు చేస్తామా అన్న ఈ దూతను విడిచిపెట్టు వెళ్ళి మన అశేష సైన్య సంపదను గూర్చి తన ప్రభువుకు చెప్పుకుంటాడు మేఘనాథ కపిని వెళ్ళగొట్టు కోతికి తోకే అలంకారం దాన్ని తగలబెట్టు చిందులేస్తుంది వినోదంగా అగ్ని భట్టారక చిరంజీవి హనుమను బాధించకు అతని పట్ల చల్లగా ఉండి తండ్రి అక్కడే వచ్చి ఇంత చేశాడు లెక్కకు మీరిన కప్పులు వస్తే నీకు చెర ఉండదు తల్లి అమ్మా అమ్మా నీకు కుశలమేనా కుశలమే హనుమ స్వామి నిన్ను చూసి రమ్మన్నారా కాల్చి రమ్మన్నారా నీకు తెలియనిదేమున్నది తల్లి ఎవరు పెట్టిన చిత్తు వారినే దహించాను అమ్మా అక్కడ స్వామి వేయి కళతో ఎదురు చూస్తూ ఉంటారు చెరవ తల్లి కనుగొంటిం కనుగొంటి జానకిని శోకౌ వ్యాకుల స్వాంతనాజనని రావణు లంకలో వనములో ప్రత్యర్థి కూటంబులో అనిశంబున్ భవదీయ దివ్య పద పద్మారాధనాదీక్షయై దినముల్లెక్కిడుచుండే మిమ్ముగన తండ్రి రామచంద్ర ప్రభు స్వామి ఇదిగో
నా తల్లి ఇచ్చిన ఆలవాలు. సీత, ఈ చూడమని సందర్శనం వలన నిన్ను చూసిన తృప్తి కలుగుతున్నది. ఇది మరల నీ శిరోజాలను అలంకరించే శుభదినం. ఎన్నడో కదా శుభస్య శీఘ్రం. పైనానికి లగ్నం నిర్ణయించు ప్రభు. మా వంశకర్త సూర్య భగవాన్ ఈ అభిజన్ ముహూర్తంలో గగన మండల మధ్యస్థుడై మమ్ము ఆశీర్వదిస్తున్నాడు. నేడు ఉత్తర ఫలుగునే నక్షత్రం నాకు సాధనత. వెంటనే ప్రస్థాన ఫేరీ వేయించు. ఆత్మీయులారా, అమాత్యులారా, ఒక క్షుద్ర వానరుడు ఈ సర్వతోభద్రమైన లంకాపురి దొచ్చి ఈ కపటి వరప్రసాదు దుర్ధరోద్ధతిని సరకు చేయక నిస్తుల పురవైభవాన్ని నిర్ధూమధామం చేశాడు. వానర సేనతో ఆ నరుడు కదలినాడట. ఇక రణము తప్పదు. అనంతర కర్తవ్యం ఆలోచించండి. అన్న, మన్నించండి. అలనాడు మాతో ఆలోచించే సీతను తెచ్చితిరా, సచివులతో సంప్రదించే చెరబట్టితిరా. మున్ను సర్వస్వతంత్రులై సంచరించారు, ముందు ముందు అలాగే కానివ్వండి. ఎందులకి ఆలోచన తతంగం? చిన్న నాన్నగారిని అధిక్షేపిస్తున్నారా? వారు ఏది చేసినా కౌరవం రక్షణకే కదా. కుల గౌరవమునే కాని కులమును రక్షించవలదా అన్న? రణము రాక్షస నాశన కారణం. చేసిన తప్పు సరిదిద్దుకొనుట బుద్ధిమంతుల లక్షణం. సీతను శ్రీరాముని చరణ పద్మాల చెంత చేర్చి శరణు వేడుట సమంజసం. విభీషణ, అట్లు చేయుట తలగొట్టినట్లే కదా. చేయనిచో ఆ రఘురాముడు నీ తలలు కొట్టక మానడు కదా. ద్రోహి, ఈపాటి మాటలు అన్నిడాడి ఉంటే శిరస్సు శత సహస్ర ఖండాలు గావించేవాణ్ణి. భ్రష్డా, వయస్సులో బుద్ధిలో బల పరాక్రమంలో సర్వత్రా నీకు అగ్రజుణ్ణి, పూజ్యుణ్ణి. మమ్ము కాదని ఒక నరాధముని పొగుడుతూ మా శౌర్య ప్రతాపాలపై దొంగ కన్నీరు పేరట సన్నీరు చల్లదూచే నీవు ద్రోహివి, రాజద్రోహివి, రాజ్యద్రోహివి, భాతృద్రోహివి. ద్రోహులకి పుణ్యభూమిలో స్థానం లేదు. సోదరుడు అన్న మమకారంతో కనికరించి ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. పో, తక్షణం నా రాజ్యం విడిచిపో. నీ దిక్కున్న చోటికి పో. నేడు నాకు, రేపు నీకు ఆ రాముడే దిక్కు. అవివే మూర్ఖుడు, తానేం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. శివకు జ్ఞాన బుద్ధి చూపించాడు. పోనీ